వెల్కమ్ టు వీసెంట్ స్పీడ్ న్యూస్. హబ్సిగూడ డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం. సీఎం కేసీఆర్ తోనే సంక్షేమ పాలన సాధ్యం. ప్రజలకు పార్టీకి కార్యకర్తలు వారధిగా పనిచేయాలి. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. బీజేపీకి దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు. బీజేపీ కూటర్లు తిప్పి కొట్టాలన్న ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. సూర్యపేటకు వృత్తి నైపుణ్య కేంద్రం మంజూరు. 10 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సివిల్ ఇంజనీర్లకు సువర్ణ అవకాశం. ఇకపై సూర్యపేటలోనే న్యాక్ చొరవ చూపిన మంత్రి జగదీష్ రెడ్డి. రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం. 10th పేపర్ లీకేజీ కేసులో 100 మందికి నోటీసులు. 10న డీసీపీ కార్యాలయానికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఆయన పీఏలు సైతం విచారణ. కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు. బీజేపీలోకి నల్లారి. ఢిల్లీలో పెద్దల సమక్షంలో చేరిక. బీజేపీ అంటే అభివృద్ధే గుర్తొస్తుంది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కితాబు. నడ్డాతో భేటీ. ఏపీ పరిస్థితులపై ఆరా. బండి సంజయ్ కు మేమున్నాం. బండికి అమిత్ షా, నడ్డా, స్మృతి ఇరానీ ఫోన్. ప్రజా సమస్యలపై పోరాటంలో వెనుకడుగు వేయొద్దని సూచన. జైలు నుంచి బండి సంజయ్ విడుదల. నేడే ఎస్ఐ ఎగ్జామ్. పరీక్షా కేంద్రాలకు 2 గంటల ముందే చేరుకోవాలని సూచించిన డీజీపీ అంజనీ కుమార్. ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండిన్న సిపి ఆనంద్. పంచాయతీ అవార్డుల్లో తెలంగాణ పల్లెల సత్తా. 27 అవార్డుల్లో 8 తెలంగాణ పల్లెలకు పురస్కారాలు. కేసీఆర్ దార్శనికత అని అభినందించిన మంత్రులు. సమాజ హితం కోసం అన్ని తానై ముందుకు సాగుతున్న అభినవ భగీరథుడు రామకృష్ణాచారి. అవగాహన లోపంతోనే ఎక్కువ మంది రోగుల బారిన పడుతున్నారని, ప్రజా ఆరోగ్య యోజన సొసైటీని స్థాపించి అధ్యక్షుడిగా బాధ్యత వహించి అవగాహన కల్పించే ప్రయత్నం. వ్యాక్సిన్ భద్రత రాష్ట్ర ప్రభుత్వాలదే. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు. కేసుల వ్యాప్తిపై అలర్ట్ అయిన కేంద్రం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు హెచ్చరిక. కొత్తగా 6050 మందికి కరోనా పాజిటివ్. 11వ తేదీలో ఆసుపత్రుల్లో మాడ్రిల్. ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి మన్సుఖ్.